నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన వనజ రామిశెట్టి యొక్క సనాతన ధర్మం ప్రకారం మనకున్నటువంటి ప్రతి సందేహానికి, మనకు అవసరమైనటువంటి ప్రతి సిచ్యువేషన్కి తగిన రెమెడీస్ ఎప్పటికప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనందరికీ ఒక మంచి మోటివేషన్గా నిలుస్తున్నారు కదా వనజక్క. సో మరి ఈ యొక్క స్పెషల్ టాపిక్ స్పిరిచువాలిటీకి సంబంధించి వనజక్క మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే వనజక్క. నమస్తే జాహ్నవి. వనజక్క, అమావాస్య సాధారణంగానే అమావాస్య చాలా స్పెషల్, మీరు ఎప్పుడు రెగ్యులర్గా రెమెడీస్ ఇస్తూ ఉంటారు. అందున ఈసారి శని జయంతి వచ్చింది, మీరు క్రితం వీడియోలో ఆల్రెడీ చెప్పారు. అయితే అమావాస్య శని జయంతి కాబట్టి ఇంకా ఏమన్నా స్పెషల్ రెమెడీస్ ఉన్నాయా? అంటే ప్రతి మనిషికి కార్య సిద్ధి అవ్వాలి అని అనుకుంటాం, మనకున్న ప్రతి పని అయిపోతే బాగుండు అని. శని అనగానే ఉద్యోగ పరంగా గానీ వ్యాపార పరంగా గానీ స్ట్రాంగ్ అవ్వాలంటే కార్యసిద్ధి, ఆయన అనుగ్రహం ఉండాలి. అలా మన వ్యాపారంలో అభివృద్ధి, ఉద్యోగంలో ప్రమోషన్స్, ఎక్కడ మనం ఏది మొదలు పెట్టినా సక్సెస్ అవ్వాలంటే మరి ఇంకా ఆ రోజు చేయవలసిన స్పెషల్ రెమెడీస్ ఏమైనా ఉంటాయా? అంటే మామూలుగా స్పెషల్ రెమెడీస్ మనం చాలా సార్లు చెప్పుకున్నాం కాబట్టి ఈసారి శుక్రవారము అమావాస్య, శని జయంతి అన్నీ ఉన్నాయి, ఇంకొక వీడియోలో మాట్లాడుకున్నాము. అయితే ఈసారి ఏంటంటే నేను స్వయంగా ఒక ప్రాక్టీస్ చేసిన ఒక రెమెడీ మీ అందరితో షేర్ చేస్తాను. ఒక ఇంపార్టెంట్ పని మీద నేను ఏం చేశానంటే, నాకు ఇలాగే మా గురుగారు చెప్పారు ఒక చిన్న రెమెడీ, నేను ఎవరి దగ్గర అయితే ఇవన్నీ స్పిరిచువాలిటీ ఆస్ట్రాలజీ ఇవన్నీ నేర్చుకున్నానో నేను చెప్తానమ్మా, ఒక రెమెడీ మాత్రం మీరు చేయవచ్చు అని చెప్పి నేను అప్పటికి కంటిన్యూ చేస్తాను. గుమ్మడికాయ దీపం. ఓకే, గుమ్మడికాయలో దీపం పెడితే కనుక అమావాస్యకి చెయ్యాలన్నమాట. ఎప్పుడు ఎవరెవరు చెయ్యాలి ఇట్లా కార్యసిద్ధి, విపరీతంగా బ్లాకేజెస్ ఉంటాయి చూడు మనకు ప్రతి పనిలో, ఆటంకాలు, ఆరోగ్య సమస్యలు ఇంట్లో చాలా మందికి బాధ పెడుతూ ఉంటాయి. అండ్ మనకు ఉంటుంది ఎవరో మాకేదో చేయించారు, చాలా మంది చెప్తూ ఉంటారు మాకెవరో ఏదో చేయించారండి, మాకు నెగిటివ్ ఎనర్జీ బాగుందని. అట్లా ఎవరికైనా అనిపిస్తే కనుక ఈ అమావాస్యలు తప్పకుండా గుమ్మడికాయ దీపాన్ని వెలిగించుకోవచ్చు అనమాట. అయితే గుమ్మడికాయ దీపం వెలిగించాల్సిన టైం ఈవినింగ్స్లో చేయాలి. ఓకే, సాయంకాలం పూట సన్సెట్ అయిపోయిన తర్వాత గుమ్మడికాయని చక్కగా పూజించి, మామూలుగా పసుపు బొట్టు, పసుపు కుంకుమ అన్నీ వేసి పూజించి ఫస్ట్ దండం పెట్టుకోండి. ఇప్పుడు మాకు ఏవైతే ఇవన్నీ ఉన్నాయో, ఈ బ్లాకేజెస్, మా జీవితంలో అడ్డంకులు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కార్యసిద్ధి అంటాం, ఏ పని మొదలు పెట్టిన బ్లాకేజెస్ ఉన్నప్పుడు దీంట్లో నుంచి బయటపడడానికి నువ్వే నాకు దారి చూపించాలని చెప్పి ఆ గుమ్మడికాయని రెండుగా కోసి ఆ లోపల ఉన్న గుజ్జంతా తీసేయాలి. తీసేసి కింద మేబీ ఒక విస్తరాకు లాంటిది పెట్టుకోండి. గుమ్మడికాయ పెద్దగా ఉంటుంది కదా, బూడిద గుమ్మడికాయ. అదే బూడిద గుమ్మడికాయ, లోపల అంతా తెల్ల తెల్ల అవంతా తీసేసి అందులో మీరు చక్కగా నువ్వుల నూనె వేయడం, అమావాస్య రోజు కాబట్టి నువ్వుల నూనె వేసి అందులో దానిలో సరిపడా ఒత్తు వేయడం అనమాట. అంటే చాలా మంది మూడు రకాల ఒత్తులు వేస్తారు, ఒకటి నల్లటి ఒత్తు, తెల్ల ఒత్తు, ఎర్ర ఒత్తు, అట్లా వేస్తారు. మూడు వేస్తారు కాకపోతే దాన్ని అది వేరే దానికోసం. ఇప్పుడు మీరు ఈ అమావాస్యకు వేసేది మాత్రము, సో నాకు మా గురువుగారు చెప్పారు అనమాట, నీకు ఏదన్నా ఆటంకాలు అడ్లు ఏమున్నా ఈ అమావాస్య అష్టములు ఈ రెండు రోజులు, అమావాస్య ఒకటే కాదు మెయిన్ ఇంపార్టెంట్గా అమావాస్యకు కూడా చేయవచ్చు. అయితే ఈ గుమ్మడికాయ దీపాన్ని సాయంత్రం పూట పెట్టుకోవాలన్నమాట, లేదా అష్టమి రోజు. అయితే ఈసారి చేయాల్సింది ఏంటి అంటే, మనం గుమ్మడికాయ దీపాన్ని, గుమ్మడికాయని చక్కగా దండం పెట్టుకొని ఇంకా మాకు మా జీవితంలో ఉన్న ఆటంకాలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, ఏవైతే బ్లాకేజెస్ ఉన్నాయో, ప్రతి పనిలో ఆటంకాలు, స్పీడ్ బ్రేకర్స్ వస్తుంటున్నాయి, ఇవన్నీ తొలగిపోవాలి అని అనుకొని మనసులో చక్కగా అమ్మవారిని, పరమశివుడిని తలుచుకొని, శనీశ్వరుని కూడా తలుచుకొని, కాలభైరవుడిని తలుచుకొని, కాలభైరవుడు అంటేనే మన టైంని సెట్ చేసే ఆయన కాబట్టి మా టైం అంతా బాగుండాలి అని చెప్పి గుమ్మడికాయకి రెండు ముక్కలు చేసిన తర్వాత మధ్యలో ఉన్న గుజ్జు అంతా తీసేసి అందులో నువ్వుల నూనె వేసి మా ఇష్టం అది ఫుల్ అని చెప్పను. గుమ్మడికాయలు, పెద్ద పెద్ద గుమ్మడికాయలు ఉంటే మళ్ళీ చాలా మందికి, సో అంటే ఆ దీపం వెలిగే అంత మాత్రం వేసుకోండి. వేసేసి అందులో ఒత్తు కొంచెం పెద్దది వేయాలన్నమాట, చక్కటి పెద్దది ఒత్తు వేయాలి. అయితే వేసేసి అందులో నువ్వుల నూనె వేసి కింద ఏదైనా ఒక విస్తరాకు లాంటిది పెట్టి కొంచెం నవధాన్యాలు వేసి అందులో కింద విస్తరాకు నవధాన్యాలు వేసి దాని మీద ఈ దీపం పెట్టి, ఓకే మీ మనసులో ఉన్న కోరిక ఏదైతే ఉంటే ఇది ఎక్కడ దేవుడి రూమ్లో అన్న పెట్టచ్చు, లేదా మీ మెయిన్ ఎంట్రన్స్లో అటు ఇటు కూడా పెట్టేసుకోవచ్చు.
అమావాస్య రోజు సాయంత్రం నైవేద్యంగా ఎండు ఖర్జూరం మాత్రమే పెడతారు. ఓకే, ఎండు ఖర్జూరం పెట్టేసి పెట్టి మీ మనసులో ఉన్న కోరిక ఇట్లా 19 అమావాస్యలు చేస్తే గనక, 19 అమావాస్యలు అమ్మవారికి పెట్టాలక. అవును. ఓకే, మన ఏ అమ్మవారిని తలుచుకోవాలి? మన ఇష్టదేవత తలుచుకొని మనం మేజర్గా గుమ్మడికాయ అంటే మనం అమ్మవారితోటే పోలుస్తాం, దుర్గా అమ్మ, కుష్మాండాదేవి కదా. సో అండ్ కాలభైరవుడు, వీళ్ళకి తలుచుకొని కాలభైరవుడు బేసిక్గా ఏంటంటే మన టైం బాగాలేదు అంటూ ఉంటాం అవునా ఎప్పుడైనా. సో ఎప్పుడైనా కానీ పరమశివుడిని కాలభైరవుడిని తలుచుకొని మనం ఈ దీపాన్ని వెలిగించడం చాలా అవసరం అన్నమాట అమావాస్య కానీ ఈ అష్టమి కానీ. లేదంటే ఇష్టదైవం ఎవరైనా అయితే 19 అమావాస్యలు కానీ 19 అష్టములు కానీ చేస్తే ఎంత పెద్ద పనైనా అది అయిపోతుంది అంటారు. అంటే అనొచ్చు 19 అంటే అబ్బా మేము సంవత్సరం ఆగాలి అంటే మరి ఆగాలి పైనే అక్క. అవును, అంతే కదా. మరి అంటే ఈ సంవత్సరంలో అయిపోయినా అయిపోవచ్చు, మీరు 1-2 times చేసినా మీకు ఆ పనే అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అలా అయిపోయిందని ఆపకుండా కంటిన్యూ చేసుకోవడమే. అమావాస్యకి మనం ఎన్నో రెమెడీస్ చెప్తూ ఉన్నాం. అండ్ దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు మనకి ప్రతి నక్షత్రం ప్రకారము ఏదో ఒక దోషాలు ఇవన్నీ ఉంటాయి కదా నక్షత్ర రిలేటెడ్గా. మనకి ఈ ఉగాది తర్వాత ఈ నక్షత్రం వాళ్ళకి బాగాలేదు, సో 27 నక్షత్రాలు అట్లా నక్షత్ర దోష ఎవరికైనా ఆ పర్టికులర్ నక్షత్రం వాళ్ళకి బాగోలేదు అన్నప్పుడు ఏం చేస్తారంటే ఇదే గుమ్మడికాయ దీపాన్ని అమావాస్య ప్రతి అమావాస్యకి ఏం చేస్తారంటే ఒక తెల్లటి బట్ట తీసుకొని ఆ తెల్లటి బట్టలో 27 మిరియాలు వేసి ఒక మూటలాగా కట్టేసి అది ఆయిల్లో ముంచేసి దాన్నే ఒత్తులాగా తయారు చేసుకోండి. ఈ మిరియాలు ఆ మూటలోనే ఉండాలి అన్నమాట. ఓకే, అది కట్టి అది వెలిగించేసుకుంటే కనుక మీకు కానీ మీ కుటుంబ సభ్యులు ఎవరికైనా జాతక దోషాలు నక్షత్రం మీ నక్షత్రానికి ఏదన్నా ఆ సంవత్సరంలో బాగో లేకుండా ఉంటే కనుక ఇది కూడా అమ్మవారిని కాలభైరవుని తలుచుకొని ఈ దీపాన్ని వెలిగించడం అది అమావాస్య ఆర్ అష్టమి. ఓకే, ఇప్పుడు అమావాస్య ఎలాగో ఉంది, ఈసారి శని జయంతి కూడా ఉంది కాబట్టి ఈసారి కూడా చేయవచ్చు. ఓకే, చేసిన తర్వాత ఈ గుమ్మడికాయని ఏం చేయాలని అడుగుతారు అందరూ. ఎగ్జాక్ట్లీ ఈ గుమ్మడికాయని ఎవరు తొక్కని ప్లేస్లో తీసుకెళ్ళి వేసేయండి, చెట్టు కింద వేసేయచ్చు లేదా ఏదైనా పారే నీళ్ళల్లో మంచి నీళ్ళల్లో వదిలేసేయండి. ఇట్లా రెగ్యులర్గా మీరు కంటిన్యూ చేస్తే కనుక ఇవన్నీ మనం చేసుకునే చిన్న చిన్న రెమెడీస్ కానీ చేస్తూ ఉంటే మనకు నిజంగానే ఎంతో బెనిఫిట్. నేను చేశాను అక్క ఈ సందర్భంగా మీకు ఒక చాలా 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 హ్యాపీ విషయం. నేను రీసెంట్గా విన్న విషయం ఒకటి షేర్ చేయాలి. యాక్చువల్గా నేను ఇందాడే చెప్పాలనుకున్నా మర్చిపోయాను. చాలా హ్యాపీ విషయం. సో అంటే ఎప్పటి నుంచో మన సనాతన ధర్మంలో ఉంది, చాలామంది పండితులకు తెలుసు. కొన్ని ఆలయాల్లో ఫాలో అవుతారు, కొన్ని ఆలయాల్లో ఫాలో అవ్వరు. అట్లా ఫాలో అవ్వని ఒక ఆలయము మన వీడియోలు చూసి, నిజంగా చెప్తున్నా మన వీడియోలు చూసి, వనజక్క వీడియోలు చూసి, వనజక్క చెప్పడం రెమెడీ స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి అమావాస్యకి పూజ చేస్తున్నారు అని వెస్ట్ గోదావరిలో ఒక పల్లెటూరు అక్క నాకు అక్కడ నుంచి అంటే అక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. మొన్న నేను అనుకోకుండా మాట్లాడాను. సో అక్కడ టెంపుల్లో మీ వీడియోస్ చూసి ఈ రెమెడీస్ మీరు చెప్తారు కదా, ఆ టెంపుల్లో ఊరంతా బాగుండాలని చేస్తున్నారంట అక్క. రియల్లీ గ్రేట్ కదా. అసలు నేను మీతో ఎలా షేర్ చేసుకోకుండా ఇప్పుడు బహుశా అందరితో షేర్ చేసుకోవాలని ఉన్నట్టుంది. సో మిస్, బట్ ఇప్పుడు అందరితో షేర్ చేసుకోవడం ఇంకా హ్యాపీగా ఉండేది. రియల్లీ గ్రేట్ కదా అక్క. అంటే మీరు చెప్పే రెమెడీస్ సో నిజంగా చేసి ఊరంతా బాగుండాలి అంటే అలా కూడా వర్క్ అవుతుందంటే రియలీ గ్రేట్ కదా అక్క. సో ఎవరైతే చేస్తున్నారో రియలీ రియలీ గ్రేట్. సో మీ ఇంటి దగ్గర దీన్ని బట్టి ఏం అర్థమైందంటే మీరు చెప్పే రెమెడీస్ ఇంటి దగ్గర చిన్న చిన్న దేవాలయాలు, గ్రామ దేవతల ఆలయాలు ఉంటాయి కదా, సో అక్కడ ఇంకా చేస్తున్నారు ఆల్రెడీ. వాళ్ళు చాలా హ్యాపీగా షేర్ చేసుకున్నారు. ఆ ఊర్లో పంతులు గారు ఆ ఆలయంలో చేస్తున్నారు. ఆ ఊర్లో ఉన్న ఒక పర్సన్ నాకు చెప్పారు వాళ్ళకి ఎంత హ్యాపీ అయితే చెప్పుంటారు. సో ఆ అమావాస్యకి ఆ ఆలయానికి వెళ్ళి అందరూ దర్శనం కూడా చేసుకుంటున్నారు. అవును, అంటే చాలా టెంపుల్స్లో అమావాస్య అన్నదానాలు అవి బాగుంటాయి చేస్తారు. కానీ మన వీడియోలు చూసి చేస్తున్నారు అనేది చాలా హ్యాపీ ఫీలింగ్ కదా అక్క, రియలీ హ్యాపీ ఫీలింగ్. సో ఈ అమావాస్యకి మాత్రం ఇలా చేయండి చక్కగా. ఓకే, మనస్ఫూర్తిగా చెయ్యండి. 19 అమావాస్యలు చేస్తాను అనుకోండి, ఒకవేళ ఆడవాళ్ళు మొదలుపెట్టి వీలు కాకపోతే మీ ఇంట్లో ఎవరైనా చేయవచ్చు. మధ్య మధ్యలో మనకి ఏదో ఆటంకాలు అవి వస్తాయి కదా, అది ఎవరైనా చేయవచ్చు అనమాట. ఎటువంటి సమస్య అయినా అందులో నుంచి నాకైతే నిజంగానే వర్క్ చేసి వర్క్ అయింది. ఓకే ఓకే, సో మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అక్క. అండ్ ఇంకా మన హిందూ ధర్మం ఇంకా అభివృద్ధి అవ్వడానికి చాలా మంచి సపోర్ట్ అవుతుంది. అంటే టెంపుల్లో చేశారు మన చూసి అంటే చాలా హ్యాపీ అనిపించింది నాకైతే, రియల్లీ హ్యాపీ. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.
సో చూసారు కదండి, నిజంగా చాలా హ్యాపీ. అంటే ఎంతలా నమ్మి చేస్తున్నారు అంటే ఎంతమందికి సక్సెస్ అవుతుంది కదా, డెఫినెట్గా. సో మరి అందరూ చెయ్యండి, అందరూ బాగుండాలనేదే మన కాన్సెప్ట్. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బాగుంటేనే మనం కూడా బాగుంటాం, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.